కావాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఉంటే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేయటం ఎంతో అర్థం కాలే. ఎక్కడన్నా ఏదైనా అనుకోకుండా ఉద్రిక్తత వచ్చి గొడవలు జరిగితే ఓకే. దాదాపు 5 మాసాల నుంచి కావలిలో తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, ఘోరమైన భాష వాడుతుంటే, బెదిరిస్తూ ఉంటే, ఇప్పటికి పోలీస్ యాక్షన్ లేదు. దాని పర్యవసానం నిన్న డైరెక్ట్గా తెలుగుదేశం ఆఫీస్ మీదకే వచ్చి ఆ శివాని ఇంకొక భాస్కర్ని వాళ్ళని దాడులు చేసి ఈరోజు ఉషా వెంకట్రావు వెంకటేశ్వర్లు వీళ్ళందరి మీద ఇప్పటికీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం ఆఫీసులో కూర్చోకూడదంటే కూర్చున్నోళ్ళని వచ్చి కొడతారా? ఇక్కడ వాళ్ళకి తీవ్రమైన గాయాలు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నెల్లూరు బొల్లినేనికి షిఫ్ట్ చేస్తున్నాము. మళ్ళీ అక్కడ ఆ తల మీద వాటి గాయాలు ఎక్కువ ఉన్నాయనని. ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి చేయి దాటిపోతుంది. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళ ఆస్తులు ధ్వంసం, తెలుగుదేశం వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయటం ఇంత చేస్తుంటే 5 నెలల నుంచి పోలీస్ ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకున్నట్టు ఈ పరిస్థితి రాదు కదా. సర్వేపల్లి అంతే, నెల్లూరు అంతే, జిల్లాలో ఇన్ని జరుగుతుంటే ఆ శాంతి భద్రతలు ఇంకా పోలీసు మేము పట్టించుకోము. ఎమ్మెల్యేలు ఏం చెప్తే, ఎమ్మెల్యేలు పక్కనుండే చోట నాయకులు ఏం చెప్తే మేము అదే చట్టం అంటే ఇది అసలు డెమోక్రసీ బతుకుందా సచ్చుందా అర్థం కావటంలా ఈ రాష్ట్రంలో. మీకు 151 సీట్లు ఇచ్చి పరిపాలించండి ఆయన అంటే ఇదేంది అంట? ఇప్పుడు ఆ సర్వేపల్లిలో ఎస్సీ ఎస్టీ కేసులు, నెల్లూరులో అదే పరిస్థితి, కావలిలో అదే పరిస్థితి. దురదృష్టం ఇది, మంచి పద్ధతి కాదు ఇది. ఇంకా రోజు రోడ్ల మీద తెలుగుదేశం వాళ్ళు మీరు దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఇక్కడ బిఎంఆరు బిద వాళ్ళ ఫ్యామిలీ ఒక ట్రస్ట్ పెట్టి గెలిచినా ఓడినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 10 మందికి సహాయం చేశారు. ఈరోజు ఏం జరుగుతుంది జిల్లాలో? ఇసుక బ్రాందీ షాపులు ఈ వీటి మీద తప్ప ఆదాయాలు చూసుకోవటం తెలుగుదేశం వాళ్ళు మీరు బతకాలంటే వైసీపీలో చేరండి. ఏం కర్మ అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది మొత్తం 10 సీట్లు మీకు ఇచ్చి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని మంత్రులు చేసి ఎంపీలు చేస్తే ప్రజలకు మంచి పరిపాలన అందించండి. ఇది కరెక్ట్ కాదు. ఇది చూస్తూ ఊరుకునే ప్రసక్తే లే. ఏమైతే అది అవద్ది ఆగ్రహణ జిల్లాలో. కానీ బాబు గారు కూడా 14-15 పర్యటన నెల్లూరులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మా అంతా జిల్లా అంతా కూడా మాట్లాడుకుంటాము. ఇది ఇంకా ఓర్పు నశించిపోయే విధంగా హింస పెడుతున్నారు, హింసిస్తూ ఉన్నారు చిన్న కుటుంబాలని, చిన్న చిన్న కుటుంబాలని. రోజు ఎస్సీ ఎస్టీ కేసులు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళని కొట్టి ఇంత తీవ్రమైన గాయాలు ఉంటే తెలుగుదేశం వాళ్ళ మీద కేసు మళ్ళీ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుద్ది. చూస్తున్నాము కదా జిల్లాలో అదే పరిస్థితి, నెల్లూరు టౌన్లో అదే పరిస్థితి. ఇళ్లకు పోయి కొట్టి ఇంట్లో ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. కానీ ఇప్పటికైనా ఎవరు నెల్లూరు జిల్లాలో పరిస్థితుల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారా? లేదా మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ఏమైనా సమీక్ష చేస్తున్నారా లా అండ్ ఆర్డర్ మీద? కరెక్ట్ కాదు ఇది. నేను పరిస్థితులు మరీ రెచ్చగొట్టబాకండి, ఓపిక టెస్ట్ చేయబాకండి.